అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. మౌలానా, జకాతుల్ ఫిత్ర్ ఆదేశం ఏమిటి? మౌలానా, జకాతుల్ ఫిత్ర్ ఆదేశం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజిల్లాహు తన్ గారు సెలవిచ్చిన మాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్ర్ని ప్రతి ముస్లిం అతను బాలుడైనా పెద్దవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా బానిసైనా స్వేచ్ఛాపరుడైనా చెల్లించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని వాజిబ్ చేశారు. కనుక జకాతుల్ ఫిత్ర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట ప్రకారం ప్రజలు ఈద్గాహకి వెళ్ళక ముందే, నమాజ్ ఈద్ నమాజ్ చదవక ముందే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. జకాతుల్ ఫిత్ర్ పరమార్థం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది తుహరతుల్ లిస్సాయిమి మినల్ లగ్వి వర్రఫసి వతుఅమతుల్ లిల్ మసాకిన్ అన్నారు. అంటే జకాతుల్ ఫిత్ర్ ఉపవాసి వల్ల ఉపవాస స్థితిలో జరిగిన లోటుపాట్లను పూరించేదిగాను మరియు నిరుపేదలకు ఆహారంగాను ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. జకాతుల్ ఫిత్ర్ కరెన్సీ రూపంలో మంచిదా, ఇవ్వడానికి ధాన్యం రూపంలో మంచిదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్ర్ని గురించి తెలియజేస్తూ సాఅం మిన్ తమరిన్ ఔ సాఅం మిన్ షైర్ అని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుమా సెలవిడ్డారు. అంటే ఖర్జూరం నుండి ఒక సా, అలాగే గోధుమల నుండి ఒక సా, కనుక ధాన్య రూపంలోనే మన పూర్వీకులు ఇచ్చే అలవాటు కనుక ఉత్తమం ఏమిటంటే ధాన్య రూపంలో ఇవ్వడమే ఉత్తమం. అయితే అటువంటి యొక్క సౌకర్యం లేనప్పుడు కరెన్సీ రూపంలో కూడా మనిషి జకాతుల్ ఫిత్ర్ ఇవ్వచ్చు. అలాగే మొన్న ఇంకొక ప్రశ్న, జకాతుల్ ఫిత్ర్ ఈద్ నమాజ్ వరకు కూడా చెల్లించలేదు, అతనేం చేయాలి? ఈద్ నమాజ్ వరకు కూడా ఒక వ్యక్తి జకాతుల్ ఫిత్ర్ చెల్లించలేదు అంటే ఈ నమాజ్ అనంతరం ఖచ్చితంగా అతను చెల్లించి తీరాలి, అది దానంగా ఉంటుంది. జజాకుమల్లాహు ఖైరన్. మరో మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.